రైతు రాజు కావాల్సిందే అన్నదాతలను చట్టసభలకు పంపుదాం ఉద్యమానికి రాజకీయం జోడించాలి తెలంగాణ సాధనలో ఇదే అనుసరించాం జాతీయ స్థాయిలో ఐక్య సంఘటన వ్యాపార వ్యతిరేక విధానాలపైన పోరు దేశవ్యాప్త కార్యాచరణపై బ్లూ ప్రింట్ త్వరలో మళ్ళీ భేటీ సీఎం కేసీఆర్ ఇక రెండో రోజు జాతీయ రైతు సంఘాలతోటి సమావేశం జరిపిరు సో మొత్తానికైతే రైతు ఉద్యమం తెలంగాణ వేదికగా తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఎట్లయ్యాలి ఎలాగైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో సకల జనులతోటి అన్ని వర్గాలతోటి ఎలా కలిసిపోయి రాజకీయంగా దాన్ని అది చేసి ఎలాగైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అలాగే ఈ రైతులందర్నీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతులను కదిలించాలి రైతులకు అవసరం వచ్చేటువంటి కనీస అవసరాలు ఏంటివి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఎంత ఉన్నటువంటి నీళ్ళు ఎంత కరెంటు ఎంత ఎందుకు ఇంకా ఆ వనరులను పూర్తి స్థాయిలో వ్యవసాయానికి అందించలేకపోతున్నాయి ప్రభుత్వాలు ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి వాస్తవాలను రైతులకు వివరించి చెప్పాలి దానికోసం ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేయాలి దాంతోపాటు చట్టసభలకు అంటే పార్లమెంటుకి రైతులను పంపించేటువంటి ప్రయత్నం చేయాలి కొంతమంది రైతులను పార్లమెంటుకు పంపించాలి రైతు పక్షాన వాళ్ళు మాట్లాడాలి మోడీని నిలదీయాలి సో ఇట్లా ఇలాంటి కార్యాచరణ తోటి ఒక రైతు ఐక్య వేదికకు సంబంధించినటువంటి సదస్సు ఒకటి నిన్న రెండు రోజుల నుంచి ప్రగతి భవన్లో జరిగింది దానికి సంబంధించినటువంటి వార్త సో ప్రముఖంగా ఇవాళ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇవే వార్తలు రాసినాయి సో ఆంధ్రజ్యోతి కూడా సేమ్ ఇదే వార్తను రాసింది ఇగో రైతు రాజకీయం చేద్దాం సో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొడదాం పోరుకు పార్లమెంటరీ పంత తోడైతేనే విజయం తెలంగాణ సాధనలో ఇదే మార్గాన్ని అనుసరించాం జాతీయ స్థాయిలో రైతు ఐక్య సంఘటనను నిర్మిద్దాం ఢిల్లీ హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఆఫీసులు పెడదాం సో దేశంలో గ్రామ స్థాయి నుంచి రైతు సంఘ నిర్మాణాలు నిర్మిద్దాం ఏకరీతి ఎజెండాతో ఒకేసారి పోరాటం ప్రారంభిద్దాం ప్రధాని మోడీకి సమాధానం చెప్పగలిగే అవ్వల్ దర్జా కిసాన్లను తయారు చేద్దాం సో జాతీయ రైతు సంఘాల నేతలతో భేటీలో కేసీఆర్ అన్నాడు దేశవ్యాప్త పోరాటానికి నాయకత్వం వహించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరినటువంటి రైతు సంఘాల నాయకులు సో కాబట్టి ఎవరిని ఎక్కడ తట్టి లేపితే ఉద్యమము బాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో అలాంటి ప్రయత్నము కేసీఆర్ చేస్తున్నారు మిగతా దేశంలో ఉన్నటువంటి మిగతా అందరు రైతులు కలిసి ఆ ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ దేశము మెజారిటీగా అంటే ఆల్మోస్ట్ 70% ఇది వ్యవసాయ ఆధారిత దేశం 70% ప్రజలు ఈ దేశంలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ వ్యాపారం మీద ఆధారపడి బతికేటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి 100% రైతులకు కావాల్సినటువంటి నీళ్లు కరెంటు వాళ్లకు కనీసం పెట్టుబడి సాయము ఆ పండిన పంటకు కనీసం మద్దతు ధర ఇట్లాంటివన్నీ పూర్తి స్థాయిలో గనక ప్రభుత్వాలు వాళ్లకు అందజేస్తే వాళ్ళు 100% మట్టిలో మాణిక్యాలు వండిస్తారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వాళ్ళు ఎంతో తోడ్పాటు అందిస్తారు కాబట్టి రైతాంగాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకొని రైతాంగ సమస్యలను వ్యవసాయ సమస్యలను ముందుగా దేశంలో పరిష్కరించాలి దానికోసం ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి నిన్న 26 రాష్ట్రాలకి వచ్చినటువంటి రైతు సంఘాల నాయకులు కూర్చొని మాట్లాడినటువంటి మాట దానికి సంబంధించినటువంటి వార్తను రెండు పేపర్లు ప్రముఖంగా ప్రచురించినాయి ప్రముఖంగా రాసినాయి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇక వెలుగు యాజ్ యూజువల్ గా రాయలేదు వెలుగు కానీ తెలుసు కదా బీజేపీ ఉంపుడు గతే కాబట్టి అది రాయలేదు ఇక దిశ లాంటి పేపర్లు రాయలేదు ఎలాగో నమస్తే తెలంగాణ పూర్తి స్థాయిలో రాస్తుంది కాబట్టి ఇక దాని గురించి మనం పెద్దగా స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు నమస్తే తెలంగాణ పూర్తి స్థాయిలో ఇదే వార్తను రాసింది ఒకసారి మీరు చూడవచ్చు ఇక చూడండి జై కిసాన్ జంగు సైరన్ ఉద్యమ పార్లమెంటరీ పంతాలను సమన్వయం చేయాలి రైతు సంఘాల నాయకులంతా ఐక్య సంఘటనగా ఏర్పడాలి రైతు వ్యతిరేకులతోనూ కిసాన్ నినాదాన్ని పలికించాలి అన్నదాత ఆత్మగౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దాం వజ్రోత్సవ వేళల్లోనూ అపరిష్కృత రైతాంగ సమస్యలు ఎన్నో ఉన్నాయి అంటే 75 ఏళ్ల స్వతంత్రంలో కూడా స్వతంత్ర భారతంలో కూడా ఇంకా పరిష్కారం కానటువంటి రైతు సమస్యలు బొచ్చడున్నాయని చెప్పి చెప్తున్నారు సో దేశానికి అన్నం పెట్టే రైతు చట్టసభల్లోకి ఎందుకు వెళ్ళకూడదు రాజకీయ నిర్ణయాలతోనే దేశ ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలుగుతాం సో జాతీయ రైతు సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సో దేశ రైతాంగానికి మీరే నాయకత్వం వహించండి కేసీఆర్ ను కోరుతూ తీర్మానం చేసిన జాతీయ రైతు సదస్సు జాతీయ స్థాయిలో ఐక్య వేదిక త్వరలోనే మరొక సమావేశం వీళ్ళు ఎట్లా మేము ముందుకు పోతున్నాం ఏ అంశాలను ప్రజల దృష్టికి తీసుకుపోతున్నాం ముఖ్యంగా రైతులను కదిలించేటువంటి అంశాలు ఏమున్నాయి రైతులకు అక్కడికి వచ్చేటువంటి విషయాలు ఏమున్నాయి అనే దాని గురించి వీళ్ళు తొందరలోనే ఒక బ్లూ ప్రింట్ అంటే విధి విధానాలు ఖరారు చేసుకొని ఉద్యమం ఎలా మొదలు పెడతారు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఎట్లా స్టార్ట్ చేస్తారు ఏ రాష్ట్రాల బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనేది
तुंदर मरोकसार समावेशं पेट्टी निर्णयिद्दामनि चेप्पेसि निन्न जरिगिनटुवंटि समावेशं ముఖ్యంగా జరిగినటువంటి ఇంపార్టెంట్ విషయం అది. సో కాబట్టి ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త దేశానికి కొత్త దిశ చూపినటువంటి కేసీఆర్ నిజంగా ఒక విషయంలో మనకి ఇక్కడ మనం కేసీఆర్ మెచ్చుకోవాలి. ఎందుకంటే రైతులను కూర్చోబెట్టి రైతులకు ఏం అవసరమో ఈ దేశంలో ఏమేం ఉన్నాయి ఎట్లా ఉంది ఏం చేయాలి ఎట్లా ముందుకు పోవాలని చెప్పేసి ఇంత సుదీర్ఘంగా చర్చించి ఒక కార్యచరణ రూపొందిస్తున్నటువంటి నాయకుడు మాత్రం నాకైతే నాకు అవగాహన మేరకు అయితే ఎక్కడ ఎవరు కనపడతలేరు. ఎవరికి వారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్నారు. కానీ ఒక రైతుల కోణంలో రైతు బాగుపడాలి ఈ దేశంలో రైతులకు న్యాయం జరగాలి ఇటు పెట్టుబడికి విషయంలో గానీ లేకపోతే కరెంటు విషయంలో గానీ నీళ్ళ విషయంలో గానీ పండిన పంటను కొనుగోలు చేసే విషయంలో గానీ ఇట్లా న్యాయం జరగాలని చెప్పేసి ఆలోచించి దానికి దాన్ని నెరవేర్చే విధంగా ఒక ఐక్య కార్యచరణను రూపొందించుకొని ముందుకు వేయటువంటి ప్రయత్నము జరుగుతున్నది. కాబట్టి ఇది గనక విజయవంతంగా ముందుకు పోతే ఎన్నడో ఒక రోజు ఇవాళ రేపటికి రేపు కాకపోయినా కానీ ఎన్నడో ఒక రోజు రైతులు తప్పక విజయం సాధిస్తారు. ఎందుకంటే రైతు పోరాటంలో న్యాయమైన న్యాయం ఉంటుంది. రైతు పోరాటంలో న్యాయం ఉంటుంది కాబట్టి 100% వాళ్ళు గెలుస్తారు. ధర్మం ఉంటుంది కాబట్టి. కాబట్టి మరి రైతు సంఘాలకు సంబంధించినటువంటి వార్త ఇది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చెప్పాలి వెలుగు కానీ దిశ కానీ ఈ బీజేపీని భజనేసేటువంటి పేపర్లు ఏవి కూడా ఈ వార్తని ప్రముఖంగా రాయలేదు. ఎందుకంటే దొంగలు అమ్ముడు పోయారు కాబట్టి అరే రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ని ఒక పార్టీ నాయకుడుగాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను బీజేపీకి వ్యతిరేక పార్టీ నాయకుడుగాను ఇట్లా చూడాల్సినటువంటి అవసరం లేదు. రైతుల గురించి మాట్లాడుతున్నాడు మంచో చెడో రైతుల గురించి మాట్లాడుతూడు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుల గురించి మాట్లాడుతూడు కావాలి. రైతులకు ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు ఈ ఆత్మహత్యలు ఎట తగ్గిపోతాయి సో ఇలాంటి ఇబ్బందులు ఎలా అధిగమించాలి అనే దాని గురించి మాట్లాడేటోళ్ళు కావాలి ఆ దేశంలో. ఎందుకంటే ఓవైపు రైతును అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీని మనం చూస్తున్నాం. సాగు చట్టాలు తెచ్చారు ఇప్పుడు విద్యుత్ చట్టాలు విద్యుత్ చట్ట సవరణ అనేది పెద్ద డేంజర్. దాని మీద నేను ఒక వీడియో కూడా చేస్తున్నా. సో తొందరలోనే వీళ్ళ భాగవతం మొత్తం జనాలకు ఇంకా అర్థమైపోతున్నది. కాబట్టి ఈ సమయంలో రైతుల అండకు నిలబడి రైతుల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన కొట్లాడేటువంటి నాయకుడు ఒకరు కావాలి. అది కేసీఆరా ఇంకోవరా కాదు. వాళ్ళ పక్షాన నిలబడ్డప్పుడు ఎవరు నిలబడ్డా కానీ సమర్థించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఒక జర్నలిస్ట్గా మనము వీళ్ళకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులకు. జై జవాన్ జై కిసాన్ అని ఊకనే అన్నారు కదా. సో ముందు కిసాన్ని కాపాడుకుందాం, జవాన్ కూడా కాపాడుకుందాం, కిసాన్ కూడా కాపాడుకుందాం. కాబట్టి ఇది కథ.